మరోవైపు మాండస్ తుఫాను కారణంగా తిరుమలగిరిలో తడిసి ముద్దవుతున్నాయి. వర్షం కుండపోతుగా పడుతుండటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. కొండ కింద ఉన్న కపిల తీర్థం పరవళ్ళు తొక్కుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతి వాసులందరూ కూడా సంవత్సరం రోజులు ఎప్పుడెప్పుడు ఈ దృశ్యం చూస్తామా అని ఎదురు చూసేటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూపించబోతున్నాము. తిరుపతితో పాటు తిరుమలలో కూడా తీవ్రమైనటువంటి వర్షం పడుతున్న నేపథ్యంలో తిరుమల శేషాచలం అడవుల్లో కురిసినటువంటి వర్షంతో విపరీతంగా ఆ వాటర్ ఫాల్స్ అనేది కపిల తీర్థంలో వచ్చి పడుతోంది. ఈ దృశ్యాలని అందరూ కూడా తమ సెల్ ఫోన్లో బంధించి తమ ఆనందాన్ని తమ బంధు మిత్రులకు కూడా పంచుకోవడానికి ఇక్కడ చూసే అంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. మొత్తం కుట్రాలం తమిళనాడులో ఉండేటువంటి కుట్రాలంలో ఈ విధంగానే వాటర్ ఫాల్స్ పడుతుంది. ఎక్కడైనా కూడా శైవ ఆలయాలన్నీ కూడా నదుల దగ్గర ఇలాంటి జలపాతాల దగ్గర నిర్మించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తిరుపతిలో కూడా కపిల తీర్థ జలపాతం పడేటువంటి దీని పక్కనే మనం చూస్తే కపిలేశ్వర స్వామి ఆలయాన్ని గుహ ఆలయం అంటే ఆలయ సాంప్రదాయంలో గుహ ఆలయాలే మొదట ప్రారంభమైంది. ఆ తర్వాతనే ఆగమోక్తంగా కన్స్ట్రక్షన్స్ జరిగింది. మొట్టమొదట ఉన్న ఆలయాలన్నీ కూడా గుహ ఆలయాలే. ఇది ఆలయ చరిత్ర పురావస్తు కూడా మనకు చెప్పేటువంటి సత్యము. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి జలపాతం పక్కన కపిలేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. ఈ దృశ్యాలను చూడడానికి బంధించడానికి సెల్ ఫోన్లు బంధించడానికి అన్ని వయసుల వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా దీన్ని పూర్తి స్థాయిలో చిత్రీకరించి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ వచ్చేటువంటి జలపాతానికి సంబంధించి తిరుమలలో ఏ స్థాయిలో వర్షం పడింది అనే దానికి ఇది రోజు టోటల్గా ఇంత జలపాతం రావాలంటే గత రెండు రోజుల్లో ఎంత తీవ్రంగా వర్షం పడిందో చూడొచ్చు. దీంతో ఈ జల ఈ యొక్క వాటర్ అంతా కూడా తిరుపతిలో ఉండేటువంటి ఈ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండేటువంటి ఇండ్లకి కాలువల్లోకి దీనికి వెళ్ళడం వల్ల చాలా వరకు మొత్తం జల దిగ్బంధనం అయ్యేటువంటి పరిస్థితి. దీన్ని గనక చెక్ డ్యాములు నిర్మించి గనక నీటిని ఒడిసి పట్టితే భూగర్భ జలాలు అడుగంటకుండా ఉపయుక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా ఆచరణకి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ఈ యొక్క కపిలేశ్వర జలపాతాన్ని చెక్ డ్యాములు నిర్మిస్తే అటు తిరుపతిలో ఈ జలం వల్లనే చాలా వరకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమవుతోంది. రోడ్లన్నీ కూడా ముఖ్యంగా కరకంబాడి రోడ్డు కావచ్చు, ఈ యొక్క మొత్తం జీవకోన కావచ్చు, ఈ ఏరియాలంతా కూడా జలమయమైపోతుంది. చూసేదానికి వచ్చిన వాళ్ళని అడిగి వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుంటా. ఏమండి ఈ జలపాతాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంది. దైవ దర్శనంతో పాటు ఇంత ఆహ్లాదకరమైన ప్రకృతిని చూడడం చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుని దర్శనంతో పాటు ఇలా ఈ జలపాతాన్ని చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది. మనసు పులకెంతిపోతా ఉంది అంటారు కదా, అలా ఉంది. అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతి ప్రజలతో పాటు దూరం నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు చెప్పండి ఎట్లా ఉంది మీకు? చాలా అద్భుతంగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. ప్రకృతి అంతా అద్భుతమైంది. కపిలేశ్వర ఆలయం చాలా అద్భుతం. ఈ ఆహ్లాదమైన వాతావరణం దగ్గర నేను వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ధన్యవాదాలు. మంచి, చాలా మంచి ఉంది వాతావరణం. ఇక్కడ చల్లగా ఉంది, బాగా ఉంది, మంచిగా. చాలా సంతోషం ఉందండి. ఈ అసలు ఈ రెండు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో లేని విధంగా ఉంది. చాలా చూసేదానికి అసలు సరిపడంలో టైం అనేది చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కపిలేశ్వర జలపాతం అనేది వృధా కాకుండా అయితే మాత్రం చెక్ డ్యాములు నిర్మించడానికి అయితే మాత్రం ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో నటరాజు దినేష్ ఏపీ రామ్ జ్యోతి తిరుపతి.